Hi, hello, welcome to my YouTube channel, G.Jithendri Krishna. Iroju Devi Navratrullo, Enimido Roju, Durga Devi, Amavar Katte Rangochira, Merunandi. Iroju Durga Devi Stotram, Alake, Lalita Sahasranam Chadukunte, Chala Manchidi, Iroju Nenu Chupinchaboye, Naivedyam, Kadamba Mannamandi, Ippudu Deeni Tayari Vidhanam Chuddam. Munduga Cooker Teesukoni, Indulaki 1 cup rice Teesukunanandi. అదే కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకున్నానండి. నీరు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నేను ఒక కప్ తీసుకున్నాను కదండి రైస్ అలాగే హాఫ్ కప్ కందిపప్పు హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను కదా ఈ మెజర్మెంట్ కి నేను 5 కప్పుల వాటర్ ని తీసుకుంటున్నానండి ఒక అరగంట సేపు నాననివ్వాలి రైస్ ని ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి చూడండి అరగంట అయిపోయింది ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మూడు నుంచి నాలుగు విజిల్స్ ఇప్పిస్తే చాలండి మనకి రైస్ పర్ఫెక్ట్ గా వస్తుంది సో కథమని చెప్పాను కదా ఇందులో కూరగాయలు ఇవన్నీ తీసుకున్నానండి ఆలు దోసకాయ చిక్కుడుకాయ వంకాయ మునక్కాయ బీరకాయ అలాగే చౌలకాయలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె ఉంచుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కూరగాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి ఆలుగడ్డ ముక్కలు దోసకాయ ముక్కలు బీరకాయ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు చిక్కుడు చౌలకాయలు సో ఇవన్నీ యాడ్ చేశానండి ఇంకా మీ దగ్గర కూరగాయలు ఏ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు వంకాయలు కూడా యాడ్ చేశానండి సో వీటిని కుక్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని సో కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేశాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని ఇలా పిండుకొని ఉంచుకున్నానండి ఇది వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి 5 నుంచి 6 నిమిషాల పాటు చూడండి ఈలోపు మన రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది కదా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి నేను ఒక గ్లాసు కాచి ఉంచుకున్నటువంటి వేడి నీళ్ళు వేసానండి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి కూరగాయల మిశ్రమాన్ని రైస్లోకి వేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి స్టవ్ పైన ఈలోపు తాలింపు పెట్టేసుకుందామండి ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర సన్న ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకొని కొద్దిగా ఇంగు వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులోకి తాలింపు పెట్టేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఇదే స్టేజ్లో ఇందులోకి సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఎండింగ్లో ఉప్పు వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కదంబ మన్నం సిద్ధమైపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని అంతే అండి
అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కదంబ అన్నం సిద్ధమైపోయింది. మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టండి, చాలా మంచిది. ఇప్పుడు నేను బౌల్లోకి సెర్చ్ చేశానండి, ఇంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వన్స్ అగైన్ జితేంద్ర కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.